మన దేశానికి దావుతో వాటిల్లే ప్రమాదం ఉందా? అల్లకల్లోలానికి అంతా సిద్ధమవుతోందా? ఇప్పుడు అందరిలో అదే భయం. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం భారత్ పై మళ్లీ గురిపెట్టినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. దావుద్ ఇబ్రహీం పై ఇటీవల ఎన్ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. దావుద్ తన ప్రత్యేక యూనిట్ తో కలిసి భారత్ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైపై దావూద్ దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. దావూద్ హిట్ లిస్టులో ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు సదరు కథనాలు తెలిపాయి. ఈ అభియోగ పత్రం ఆధారంగా ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దావూద్పై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది కూడా. దావూద్ సోదరి హసీనా పార్కర్ ఇంటికి కూడా అధికారులు వెళ్లినట్లు తెలిసింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనూ ఈ సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మాఫియా హవాలా లావాదేవీలు, అక్రమస్తుల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ పై కూడా మనీ ల్యాండరింగ్ కేసు నమోదైంది.